ఈ ల్యాండ్ మొత్తం 120 ఎకరాలు ఒకటే బిట్టు, 120 ఎకరాలు ఒకటే బిట్టు. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. షేర్ చేయడం అంటే ఎమ్మడ షేర్ చేయడం కాదు సార్, ఈ వీడియో మీరు పూర్తిగా చూసి, ఈ వీడియో మీరు మొత్తం పూర్తిగా చూసి నేను ఈ ల్యాండ్ కొనగలను, నాకు ఈ ల్యాండ్ కావాలి అని మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసిన తర్వాత నేను ఈ ల్యాండ్ కొనగలనా లేదా, నేను ఆ జిల్లాకి వెళ్ళగలనా లేదా అనేది మీకు ఒక ఐడియాకి వస్తుంది. ఒక ఐడియాకి వచ్చిన తర్వాత నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ ఇదే, నా కాంటాక్ట్ నెంబర్ ఇదే. నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేసి, సుబ్రహ్మణ్యం గారు, ఐఎమ్ ఇంట్రెస్టెడ్, నాకు ఈ ల్యాండ్ కావాలి, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. అంతేగాని మీరు స్టార్టింగ్ నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేసి, సుబ్రహ్మణ్యం గారు, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని మీరు నాకు మెసేజ్ చేయొద్దు. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో మొత్తం పూర్తిగా చూసిన తర్వాత మీకు ఒక ఐడియాకి వస్తుంది, ఈ ల్యాండ్ నేను కొనగలనా లేదా, నేను ఆ జిల్లాకి వెళ్ళగలనా లేదా అనేది మీకు క్లారిటీ వస్తుంది. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసి ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ ఉంటే, ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ ఉంటే, ఇంట్రెస్ట్ లేకపోతే మీరు నాకు మెసేజ్ చేయొద్దు. నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేసి, సుబ్రహ్మణ్యం గారు, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏపీ మరియు తెలంగాణ, మన తెలుగు రెండు రాష్ట్రాలు, ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజులు అమ్మే బాధ్యత నాది. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ అది 120 ఎకరాలు ల్యాండ్ అది వీడియో తీసి నా వాట్సాప్కి మెసేజ్ చేశారు, 120 ఎకరాలని మీరు మీరు పెట్టారు. అవును సార్. ఈ ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం తెలుసండి మీకు? మొత్తం తెలుసు సార్. ఓకే సార్. ఈ ఒక ఎకరం కాస్ట్ అసలు ఎంత చెప్తున్నారు స్టార్టింగ్ ప్రైస్? మామూలుగా ఒక ఎకరం 550,000 చెబుతున్నారు సార్, ఫైనల్ రేట్ సార్ అది. ఒక ఎకరం చెలుపు 550,000 చెప్తున్నారు ఫైనల్ సార్? సార్ 120 ఎకరాలు ఒకటే బిట్టా లేకపోతే విడివిడిగా ఉందా సార్? అది 20 ఎకరాలు ఒక పక్క రోడ్డు పక్క ఉంటుంది సార్. 20 ఎకరాలకి ఒక పక్కన అంటే పాలేరు ఆనుకొని ఉంటది. పాలేరు పాలేరు ఆనుకొని ఉంటది, ఆ మధ్యలో ఉండి దారి పోతుంది. ఒక గ్రామం ఉంది మధ్యలో. ఓకే సార్. ఆ గ్రామం మధ్యలో ఉండి దారి, ఒక పక్క మాత్రం 100 ఎకరాలు. ఓకే. ఒక సైడ్ అయితే 100 ఎకరాలు ఉంది, ఒక సైడ్ 20 ఎకరాలు ఉంది. అవును సార్. అంటే ఈ మధ్యలో రోడ్డు ఉందా? మధ్యలో రోడ్డు ఉంది, పక్కన ఒక గ్రామం ఉంది సార్, మెంతువారిపల్లి గ్రామం ఉంది. ఓకే. గ్రామంలోకి అదే సార్. అది ఓకే సార్, ఐఎమ్ అండర్స్టాండ్. నేనేమంటున్నాను సార్, ఇప్పుడు మధ్యలో మట్టి రోడ్డా? అవును సార్, మట్టి రోడ్డు. అంటే అంటే ఈ రెండు ఆపోజిట్ ఉంటాయా? ఉత్తర దక్షిణ ఆపోజిట్ సార్. అది అంటే అది నేనేది అంటే రెండు 100 ఎకరాలు 20 ఎకరాలు ఎదురెదురే ఉంటాయి. అవునవును, ఆపోజిటే ఉంటాయి. అది ఓకే, అంతేనా సార్? అంతే సార్. ఓకే, 100 ఎకరాలు ఒక బిట్టు, 20 ఎకరాలు ఒకటే బిట్టు. అవును సార్. 50 ఎకరాలు వచ్చేసి చెట్లు తీసేసారు, ఇంకొక 50 ఎకరాలు జంగిల్ సార్, అట్లా చెట్లు ఉన్నాయి. ఓకే సార్. అంటే ఫస్ట్ ఈ 100 ఎకరాల్లో వచ్చేలోపు 50 ఎకరాలు జంగిల్ ఉంది, 50 ఎకరాల మటుకు ప్లెయిన్ ల్యాండ్. ప్లెయిన్ ల్యాండ్. ఓకే సార్, నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 వచ్చేలోపు సార్, మిగతా 20 ఎకరాలను చూసారా? దాంట్లో పైరు వేసారు, కంది. కంది వేసినారు. ఓకే. ఇప్పుడు ఈ 50 ఎకరాలు జంగిల్ అన్నారు కదా సార్, అంటే ఎత్తు ఎంత ఎత్తు ఉంటాయి ఆ చెట్లు? ఏం చెట్లు ఉంటాయి అసలు, ఏం జంగిల్ అది? మామూలుగా అక్కడ ఉండేది కలివి చెట్లు, బలిసి చెట్లు, తుమ్మ చెట్లు సార్. ఎంత ఎత్తు ఉండవు చూడాలి, ఒక 5 అడుగులా 6 అడుగులా? ఒక 10 అడుగులు ఉంటాయి సార్. ఒక 10 అడుగులు ఉంటాయి సార్. ఇప్పుడు మనం ఉదాహరణకి ఆ 50 ఎకరాలు బాగా చేయించుకోవాలంటే ఒక ఎకరానికి కాస్ట్ ఎంత అవుతుంది మీకు ఐడియా ప్రకారం? ఒక ఎకరానికి ఎట్లేదన్నా గంటకి 1500 2000 ఉంటాయి, 1500 ఉంటుంది సార్. జేసీబీకి ఒక 20,000 వేసుకోవచ్చు సార్ ఖర్చు. ఒక ఎకరానికి 20,000 రూపాయలు ఖర్చు. ఓకే సార్. 50 ఎకరాలకి 5 రెండ్లు 10 అంటే 10 ఎంత సార్? అప్పుడు 10 లక్షల? అవును సార్. 50 ఎకరాలు సార్, ఎంత ఖర్చు అవుతుంది అంటారు టోటల్గా? 50 2 లక్షలు అయింది సార్.
2 లక్షల రూపాయలు గా మనం ఖర్చు గాని పెట్టుకుంటే ల్యాండ్ నీట్ గా ఉంటది. అవును సార్. ఓకే, ఈ మిగతా 50 ఎకరాలు ఏమి ఇస్తున్నారు దాంట్లో? దీంట్లో ఖాళీగా బీడు సార్. అది ప్రజెంట్ అయితే ఏమి వేయలేదు, ఖాళీగా ఉంది. అవును. ఇటు పక్క 20 ఎకరాల ల్యాండ్ మటుకు పంట వేస్తున్నారు. కంది వేశారు, దాంట్లో ఒక బిల్డింగ్ ఉంది. ఈ 20 ఎకరాల ల్యాండ్ లో ఒక బిల్డింగ్ కూడా ఉంది. బిల్డింగ్ ఉంది, కంది వేశారు, ఫైర్. అంటే బిల్డింగ్ అంటే సార్ స్లాబ్ వేశారా లేకపోతే రేగులా సార్? స్లాబ్ సార్. అదే స్లాబ్ వేస్తున్నారు. ఓకే ఓకే సార్. అంటే బిల్డింగ్ చిన్న బిల్డింగ్ లేదా కొంచెం బాగా పెద్ద బిల్డింగ్ సార్? పెద్ద బిల్డింగ్ సార్. అది పెద్ద బిల్డింగ్ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో 120 ఎకరాల మాట ఒకటే పెట్టు. అవును. ఓకే సార్, ఈ ఈ ల్యాండ్ కి రైతులు ఎంతమంది సార్? రైతులు ఎంతమంది? రైతులు ఇద్దరు సార్. ఈ 120 ఎకరాలకి రైతులు ఇద్దరే? ఇద్దరు రైతులు. ఓకే సార్. పక్క రిజిస్ట్రేషన్ సార్? పక్క రిజిస్టర్ సార్. పక్క రిజిస్ట్రేషన్. డాక్యుమెంట్ క్లియర్? డాక్యుమెంట్ అంతా క్లియర్. ఈ ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ వస్తుంది మనకేమన్నా? బ్యాంక్ లోన్ వస్తుంది సార్. ఇది ఓకే, పక్క రిజిస్ట్రేషన్ 100% మనకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. డాక్యుమెంట్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్, ఈ ల్యాండ్ లో బోర్లు ఏమైనా ఉన్నాయి సార్? బోర్లు ఏం లేదు కానీ ఈ ల్యాండ్ కి పాలేరు ఉంది సార్. ఇది గొల్లపల్లి చెరువు పాలేరు. గొల్లపల్లి చెరువు నీళ్ళు వస్తాయి దీనికి. ఓకే, అది నిండిందంటే పాలేడుపల్లి రిజర్వేర్ నుంచి అది నిండితే అది కానీ తూములు తీస్తే ఇటు వస్తాయి సార్, ఈ పాలేరుకి వస్తాయి. ఓకే సార్, ఆ ఆ రిజర్వాయర్కి ఈ ల్యాండ్కి ఎంత దూరం ఉంటుంది సార్? ఎట్లయినా ఒక 10-15 కిలోమీటర్ ఉంటుంది సార్. ఓకే, ఆ రిజర్వాయర్కి ఈ ల్యాండ్కి 15 కిలోమీటర్ దూరంలో ఉంది ఈ ల్యాండ్. ఓకే, అంటే మీరేం చెప్తున్నారంటే ఆ రిజర్వాయర్గా నిండితే మటుకు వాటర్ ఇబ్బంది లేదంటారు? అవును సార్. అయినా ఇప్పుడు అయినా కానీ నిజమే సంబంధం లేదు, అయినా పాలెట్లో మంచి మడుగాలు తీసింది సార్. ఓకే, ఆ పాలెట్కి ఈ ల్యాండ్కి ఎంత దూరం ఉంటుంది? పాలేరు అనుకుని ఉంటుంది ల్యాండ్. అంటే ఈ 100 ఎకరాలు అనుకుని ఉంటుందా 20 ఎకరాలు అనుకుంటుందా? 20 ఎకరాలు అనుకుని ఉంటుంది. ఓకే, సో 20 ఎకరాలు అనుకుంటుంది కాబట్టి పక్కనే ఉంటుంది కాబట్టి 100 ఎకరాలు కూడా వాటర్ యూజ్ చేసుకోవచ్చు. అవును. ఓకే, అంటే పాలేరు అంటే ఈ పాలేరులో వాటర్ ఎప్పుడు వస్తాయి సార్? లేకపోతే ఎట్లా నాకు తెలియక అడుగుతున్నా, వేరే విధంగా అనుకోతే చేసి. ఎప్పుడు వస్తాయి? సీజన్ పక్కన వర్షాలు పైన నిండితే వాళ్ళు తూములెత్తి పాలేరుకు వస్తాయి, పారుతుంటారు సార్. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయా వాటర్? ఉన్నాయి సార్. ఇప్పుడు అల్లలపాడు బ్రిడ్జి కింద నీళ్ళు ఉన్నాయి కదా సార్? అవును సార్. ఆ వాటర్ సార్? అది అంటే మీరు చెప్పేది 99% సంవత్సరానికి 365 రోజులు వాటర్ ఉంటాయి. అవును. అంతేనా? అవును సార్. ఓకే సార్, మనం నేల చెలుపు అది రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ సార్? అది నేల సాయిల్. అది మిక్సింగ్ నేల సార్. అది అంటే రెడ్ కాదు బ్లాక్ కాదు మధ్యలో మిక్సింగ్ ఉంటది. అవును, కొంచెం అక్కడక్కడ సౌడు గంధం వలుద్ది. ఓకే సార్, ఇప్పుడు మన ఈ మట్టి రోడ్డు ఉందని చెప్పారు కదా, అది ఎన్ని అడుగులు రోడ్డు సార్? అది రోడ్డు 20 అడుగులు రోడ్డు సార్. అది 20 అడుగులు రోడ్డు. ఒక తార్ రోడ్డుకి ఎంత దూరం ఉంటది ఈ ల్యాండ్ కాడికి? 2 కిలోమీటర్ అలవలపాడు నుంచి. 2 కిలోమీటర్ సార్? ఓకే. అలవలపాడు అనేది ఒక మండలమా లేకపోతే ఒక విలేజ్? అది మండలమా? అది విలేజ్. విలేజ్, మండలం కాదు. విలేజ్ అంటే అలవలపాడు విలేజ్ అలవలపాడు విలేజ్ అనేది ఒక అక్కడ తార్ రోడ్డు ఉందా? అలవలపాడు విలేజ్ అనేది కందుకూరు తార్ రోడ్డు సార్. ఓకే, పీసుపల్లి మండలం. ఆహా, ఓకే. ఆ తార్ రోడ్డు నుంచి ఈ ల్యాండ్ కి 2 కిలోమీటర్ దూరం. 2 కిలోమీటర్లు. ఓకే సార్, ఈ ల్యాండ్ లో కరెంట్ ఉందా సార్? కరెంట్ ఏమన్నా? కరెంట్ ఉంది సార్. అంటే మన ల్యాండ్ లో ఉందా లేదా ల్యాండ్ పక్కన ఉందా, ఎట్లేంటి క్లారిటీ చెప్పండి. మన ల్యాండ్ లో నుంచి ఏరో ల్యాండ్ లోకి వెళ్ళిపోతుంది కరెంటు. అచ్చా, అంటే మన ల్యాండ్ లోనే కరెంట్ ఉంది. అవును. కరెంట్ కైతే ఇబ్బంది ఏం లేదు. కరెంట్ ఇబ్బంది లేదు సార్. ఓకే, ఇప్పుడు వాటర్ కైతే ఇబ్బంది లేదని చెప్పారు మీరు, ఐ ఎమ్ అండర్స్టాండ్. బట్ నేనేమంటానంటే ఒకవేళ మనం బోర్ వేస్తే వాటర్ పడతాయా? పడతాయి సార్. ఓకే ఓకే, బోర్ వేస్తే వాటర్ పడ్డాయి, పడతాయి. ఓకే సార్, ఇప్పుడు కరెంట్ ఉంది అనక ట్రాన్స్ఫార్మర్ ఉందా? ట్రాన్స్ఫార్మర్ లేదు, మనం డీడీ కట్టుకోవాలి సార్. ఓకే, డీడీ కట్టుకొని మన ట్రాన్స్ఫర్ మనం పెట్టుకోవచ్చు మనం. అవును. ఓకే సార్, ఈ ల్యాండ్ చుట్టుపక్కల ఏమేం పంటలు వేస్తున్నారు? ఈ 120 ఎకరాల ల్యాండ్ చుట్టుపక్కల అంటే ఈ ఏమేం పంటలు వేస్తున్నారు అక్కడ? అంతా బీడే సార్. అది మొత్తం బీడే? చుట్టుపక్కల బీడే, ఎవరు బాగా చేసుకోలేదు ఎందుకంటే సౌట్ లెక్క ఉంటుంది కాబట్టి ఎవరు బాగా ఖర్చు పెట్టి చేపించుకోదలుచుకోలే. ఓకే, ఈ ల్యాండ్ పై పక్క మాత్రం ఏరే వాళ్ళు కందేశారు. కందేశారు. ఓకే. సో అక్కడ ఏంది మీరు చెప్పేది ఏంటంటే వరి నాటడం కానీ లేదా బత్తాయి దానిమ్మ తోట ఇలాంటి ఇలాంటి పంటలు అయితే ఏమి లేవు అక్కడ? అటువంటి ప్రయత్నం ఎవరు చేయలేదు సార్ అక్కడ. అలాంటి పంటలు అయితే ప్రజెంట్ వాటర్ అయితే మటుకు ఇబ్బంది ఏం లేదు కానీ ఎవరు చేయలేదు? ఎవరు చేయలే. ఓకే సార్, ఈ 120 ఎకరాల్లో వచ్చేలోపు ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్? 550,000 సార్ ఫైనల్ రేటు. ఒక ఎకరం 550,000 రూపాయలు చెప్తున్నారు. ఓకే సార్, నెంబర్ 1, ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్?
ప్రకాశం జిల్లా సార్. మండలం సార్? పెదచెర్లోపల్లి మండలం. పెదచెర్లోపల్లి మండలం. ఏ విలేజ్ కింద వస్తుంది ఈ ల్యాండ్? పెద్ద అలవలపాడు. పెద్ద అలవలపాడు విలేజ్ కింద వస్తుంది. ఓకే సార్, పెద్ద అలవలపాడు విలేజ్ కింద వస్తుంది. మనం ఇప్పుడు అగ్రిమెంట్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ కి ఎన్ని రోజులు టైం ఇస్తారు సార్ వాళ్ళు? వాళ్ళు 2 నెలలు టైం ఇస్తారు సార్. 2 నెలలు టైం ఇస్తారు. ఓకే, 1 ఎకరం 550,000 రూపాయలు, 120 ఎకరాలు, 1A/B2. ఓకే సార్. అవును సార్. వాటర్ వచ్చేలోపు సంవత్సరం 365 రోజులు వాటర్ వస్తాయి. అవును, పాలేరు. పాలేరు వాటర్. ఓకే, థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్.